కృష్ణ ఇలాంటి పెద్ద పెద్ద బ్యానర్ల సినిమాలు చూసి సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి బ్యానర్ల అవకాశం వస్తే బాగుంటుందని ఎదురు చూసి టైంలో మెహర్ రమేష్ అన్న పుణ్యవాణి మాకు అందులో ఆపర్చునిటీ ఇచ్చాడైనా. ఈరోజు 13 ఏళ్ళైంది బట్ గోపికృష్ణ బ్యానర్ అధినేత కృష్ణరాజు గారు ఈ స్టేజ్ మీద లేపడం చాలా బాధగా ఉంది. ఆయన ఎక్కడున్న ఆయన ఆత్మ శాంతి కోరాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఇంకా ఇక్కడ ఇంకోటి చెప్పాలి మా నరేంద్ర బాబు గురించి. వండర్ఫుల్ ప్రొడ్యూసర్, సరే అన్ని తీసి పక్కన పెడదాం. పొద్దున్నీ సాయంకాలం దాకా రెండు సార్లు వెళ్ళొచ్చాం మలేషియా 2:30. వెళ్ళిన తర్వాత అక్కడ ఒకరోజు అక్కడ ఫుడ్ తిన్న తర్వాత ఇంకా కొంచెం మిస్ అవుతాం కదా హోమ్ ఫుడ్. నరేంద్ర బాబు పొద్దున్నే సాయంకాలం దాకా ప్రొడక్షన్ చేసి అన్నీ సంతకాలు పెట్టి అన్నీ అక్యూములేట్ చేసి ప్రొక్యూర్ చేసి షూటింగ్ బాగా చేసి సాయంకాలం వచ్చి మనందరికీ వండి పెట్టేవాడు. ఇలాంటి ప్రొడ్యూసర్ని ఎక్కడా చూడలేదు. బట్ ఐ రియల్లీ మిస్ దట్ బాబా. ఎప్పుడన్నా మళ్ళీ ఇంకోసారి థ్యాంక్ యూ వెరీ మచ్ మెహర్కి, ప్రభాస్ గారికి, అందరికీ. అండ్ మళ్ళీ ఇలాంటి ప్రాజెక్ట్ ఇంకోటి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మలేషియాలో చేయాలని, నరేంద్ర బాబు మళ్ళీ మాకు వండి పెట్టాలని. థ్యాంక్ యూ వెరీ మచ్.